Hi friends, welcome to Tech Travel Telugu. Friends, every Sunday మన ఛానల్లో Q&A జరుగుతుంది. లాస్ట్ సండే Q&A వీడియోలో మీరు కామెంట్స్ చేశారు కదా, వాటిలో ఇంపార్టెంట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పిక్ చేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు మనం ఏం డాక్యుమెంట్స్ అండ్ యాక్సెసరీస్ తీసుకెళ్ళాలి, అలాగే ఇంకో కామెంట్ కూడా మీరు చూడొచ్చు, స్వాట్ పిలియన్ ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళాల్సిన జాగ్రత్తలు ఏంటన్నా. సో మీరు ఎక్కడికైనా లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పంచర్ కిట్ అయితే ఒకటి తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే దారిలో ఎక్కడ పంచర్ అయితే మనకు తెలియదు కాబట్టి పంచర్ కిట్ ఒకటి తీసుకెళ్ళండి. ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్ని మనకి ట్యూబ్లెస్ టైర్స్తోనే లభిస్తుంది కాబట్టి మనమే పంచర్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. అలాగే డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి 4 డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ది లైసెన్సు, సెకండ్ది ఇన్సూరెన్సు, థర్డ్ది సీ బుక్, మనం బైక్ కొనుక్కునేటప్పుడు మనకు ఖచ్చితంగా సీ బుక్ అయితే ఇస్తారు. ఫోర్త్ది వచ్చేటప్పటికి పొల్యూషన్ ఇప్పుడు BS-6 కాబట్టి అన్ని నాన్ పొల్యూటెడ్ వెహికల్సే వస్తున్నాయి, కానీ ఇన్ కేసు ఎవరైనా పోలీసులు మాత్రం ఖచ్చితంగా పొల్యూషన్ లేదు కదా అని చెప్పి అడుగుతారు కాబట్టి సో అది కూడా మనం క్యారీ చేస్తే మంచిది. సో ఈ 4 డాక్యుమెంట్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, బ్రో MHR Rage Editor 125 వర్సెస్ TVS Yandark 125 విచ్ వన్ ఈజ్ బెస్ట్? TVS Ntorqలో మీకు పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది, ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి బ్లూటూత్ కనెక్టివిటీతో, సో అదైతే బాగుండిద్ది. అలా వీల్స్ ఇవన్నీ అయితే ఉంటాయి, కొద్దిగా వెయిట్ కూడా ఉండిద్ది. సో మీకు వాల్యూ ఫర్ మనీ అయితే మాత్రం Ntorq అనే చెప్పుకోవచ్చు. కాకపోతే Rage Editor 125లో కూడా మీకు బ్లూటూత్ అయితే ఉండిద్ది, ఫుల్లీ డిజిటల్ కన్సోల్. సో రేపొద్దున ఆ వీడియో అయితే వస్తే Rage Editor 125కి సంబంధించిన వీడియో అయితే మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా ఉండిద్ది. సో మీకు 99,000 రూపీస్లో మీకు ఒక స్కూటీ కావాలనుకుంటే ఈ రెండింటిలో ఒకటి Rage Editor 125 అయితే తీసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ మనీ అయినా పర్వాలేదు అనుకుంటే TVS Yandark అయితే తీసుకోండి, రెండు కూడా మంచి వెహికల్సే. నేనైతే మాత్రం నాకు అంత పెద్ద వెహికల్ అయితే నచ్చదు, సో TVS Yandark అయితే కొద్దిగా హెవీగా అయితే ఉండిద్ది, కొద్దిగా బరువు కూడా ఉండిద్ది. సో ఇదైతే Rage Editor 125 99 kgs ఉండిద్ది కదా, సో నాకైతే చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే వస్తాయి Rage Editor 125లో. సో ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కూడా మీకు చాలా స్మూత్గా అయితే ఉంది, నేను నడిపాను. మీరు రేపొద్దు నా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, TVS Yandark రివ్యూ చేయి బ్రో ప్లీజ్. నేను TVS Yandarkకి సంబంధించిన వీడియో అయితే చేశాను, కింద లింక్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, హాయ్ బ్రో FZ S 25 ప్రైజ్ని Yamaha ఎందుకు డ్రాప్ చేసింది, ఫ్యూచర్లో డిస్కంటిన్యూ చేస్తారా? 250cc లో మనకి కొద్దిగా తక్కువ ప్రైస్లో MHR FZ 250 అయితే లభిస్తుంది, కొద్దిగా స్టైలిష్ లుక్లో అయితే ఉండిద్ది. సో ప్రైస్ ఎందుకు తగ్గిందంటే ఎవరైనా కొనలేదు అనుకోండి వెహికల్, ఖచ్చితంగా ప్రైస్ అయితే తగ్గిపోయిద్ది. సో 250cc లో మ్యాక్సిమం ఎవరైనా సరే Dominant 250 కానీ Duke 250 కానీ తీసుకుంటారు, కానీ MHR FZ 250 అయితే తీసుకోరు ఎవరు. సో అందుకే సేల్స్ అయితే తగ్గిపోయినాయి, అందుకే ప్రైస్ కూడా తగ్గించి అయితే అమ్ముతున్నారు. సో 250cc లో కొద్దిగా ప్రైస్ తక్కువలో కావాలనుకుంటే మీరు ఇదైతే తీసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్లో డిస్కంటిన్యూ చేస్తారా అంటే మాత్రం చెప్పలేము, ఎందుకంటే సేల్స్ అసలు లేకపోతే మాత్రం ఖచ్చితంగా డిస్కంటిన్యూ అయితే చేస్తారు. కానీ తక్కువ ప్రైస్లో 250cc లో MHR నుంచి బెస్ట్ వెహికల్, ఈ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, మీరు చూడొచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, బ్రో Pulsar 150 ట్విన్ డిస్క్ బైక్కి Pulsar 220 డోమ్స్ పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, మోడిఫికేషన్లో మీరు ఎలా అయినా మార్చుకోవచ్చు కాబట్టి 220 డోమ్స్ని Pulsar 150కి అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, హాయ్ అన్న ప్రజెంట్ ఉన్న అన్ని వెహికల్స్లో 125cc లో ఏ బైక్ సజెస్ట్ చేస్తారు లుక్స్, మైలేజ్ అండ్ పెర్ఫార్మెన్స్ పరంగా? లుక్స్ అండ్ మైలేజ్ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే Duke 125 చాలా బెస్ట్. మైలేజ్ అయితే 45 km దాకా అయితే వస్తుంది, లుక్స్ అయితే చాలా బాగుంటాయి డ్యూక్ది. అలాగే పెర్ఫార్మెన్స్ మాత్రం మీరు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది డ్యూక్ ఇంజిన్ ఎలా ఉండిద్ది, మిగతా నార్మల్ వెహికల్స్ ఇంజిన్స్ ఎలా ఉంటాయో మీకు కంపారిజన్ అప్పుడు అర్థమైపోయింది మీరు టెస్ట్ రైడ్ చేసినప్పుడు. సో నేనైతే మాత్రం Duke 125 సజెస్ట్ చేస్తాను, ప్రైస్ ఎక్కువ ఉండిద్ది. కాకపోతే ప్రైస్ తక్కువలో మాత్రం NS 200 అయితే తీసుకోండి, 1,60,000 రూపీస్లో మీకు NS 200 అయితే వస్తుంది, Duke 200తో పోటీ పడిద్ది. నెక్స్ట్ కామెంట్ వచ్చేప్పటికి, బ్రో Xpulse రివ్యూ బ్రో ప్లీజ్. చాలామంది నన్ను Xpulse గురించి అయితే అడుగుతున్నారు. సో మీ ఉండే ఏరియాలో Xpulse ఉండదు, సో హీరో షోరూమ్కి వెళ్ళి మీకోసం ఖచ్చితంగా హీరో Xpulseకి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేప్పటికి, హాయ్ అన్న Yamaha మన ఇండియాలో XSR 155 లాంచ్ చేయదా? రీసెంట్గా మన ఇండియాలో ఒక 3 వెహికల్స్ అయితే లాంచ్ చేసింది, FZ-X, అలాగే S-MAX స్కూటరు, Fascino అని చెప్పేసి. సో ఇంకా చాలా వెహికల్స్ అయితే లాంచ్ చేసిద్దంట, నేను షోరూమ్కి వెళ్ళి అడిగాను. సో FZ-X వచ్చిందో లేదో చూడటానికి అయితే వెళ్ళినప్పుడు ఇంకా అయితే మేము ఉండే ఏరియాలోకి FZ-X అయితే రాలేదు. సో ఇంకా ఒక 6-7 వెహికల్స్ అయితే లాంచ్ చేసిద్దని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మేబీ XSR 125 రావచ్చు, లేదంటే 155 రావచ్చు, చెప్పలేము ఏది లాంచ్ చేస్తారో. ఇంకా కొన్ని కొత్త వెహికల్స్ అయితే ఉన్నాయంట, సో చూద్దాము. అది మన ఇండియాకి ఖచ్చితంగా వస్తే రివ్యూ అయితే చేస్తాను, మీకు చాలా రోజుల నుంచి అయితే చెప్తున్నాను, వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, హాయ్ బ్రో NS 200కి డ్యూయల్ ఛానల్ ABS ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టుకోవచ్చా చెప్పు బ్రో? మనము మోడిఫికేషన్లో ఎలా అయినా మార్చుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను కదా, Duke 125లో మనకి సింగిల్ ఛానల్ ABS అయితే ఉండిద్ది, రెండు కూడా సేమ్ లుక్స్, చాసిస్ మొత్తం సేమ్ అయితే ఉంటాయి. So just manamu daniki sambandhinchina wiring kit anedi marchukoni tires marchukoni modify cheskunte Duke 200 laga aithe మనం మార్చుకోవచ్చు డ్యూక్ 125 అని. సో అలాగే మీకు NS 200 లో డ్యూయల్ ఛానల్ ABS అయితే లేదు కదా, సో అప్పుడు మీరు మార్చుకోవడానికి కుదరదు. సో NS 125 ఉంది కదా, NS 125 లో బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. NS 200 టైర్ తీసుకొచ్చి దీనికైతే పెట్టుకొని మాడిఫై చేసుకోవచ్చు. NS 200 లోనే మీకు ఫస్ట్ అదే టాప్ ఎండ్ కాబట్టి అందులో మీకు సింగిల్ ఛానల్ ABS ఉంది కాబట్టి సో మీరైతే మాడిఫై చేసుకోలేరు. మేబీ ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి 2018 మోడల్ FZ బైక్ సెకండ్ హ్యాండ్లో ఉంది అన్న ఎంత పెట్టచ్చు? సెకండ్ హ్యాండ్ బైక్స్ అయితే అస్సలు నేను దాని గురించి మాట్లాడను, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకోవడం కూడా వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే అన్ని ఫ్యూయల్ ఇంజెక్షన్తో వస్తున్నాయి కాబట్టి సో రిపేర్ వస్తే మనం షోరూంలోనే చేయించుకోవాలి కదా, అందుకని చెప్పి చాలామంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు. వెహికల్ బాగుంటే తీసుకోవచ్చు, సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది పాడైపోయింది, మళ్ళీ మనం దానికి రిపేర్లు అయితే చేయించుకుంటూ ఉండాలి. సో నేనైతే అలా ఎంకరేజ్ చేయను సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే. ఏదైనా ఒక రూపాయి పోయినా సరే మంచి వెహికల్ అయితే తీసుకోండి, జాగ్రత్తగా వాడుకోండి, నేనైతే ఆ సజెషన్ ఇస్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి బ్రో R15 వర్షన్ 3 MT15 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఎందుకు రిలీజ్ చేయరు? ఇంటర్నేషనల్ వైజ్గా చూసుకున్నట్లయితే అక్కడ క్వాలిటీ ఎక్కువ చూస్తారు, మన ఇండియాలో ప్రైస్ చూస్తారనమాట. సో ఆ క్వాలిటీతో ఉన్న వెహికల్ మన ఇండియాలో లాంచ్ చేయాలనుకుంటే దగ్గర దగ్గరకు ఒక 2 lakhs అయితే అవుతుంది 155cc వెహికల్. సో ఆ 2 lakhs పెట్టి మన ఇండియాలో ఎవరు కొనరు కదా, అందుకనే మనకి USD సస్పెన్షన్ బదులు టెలిస్కోపిక్ సస్పెన్షన్తో తీసుకొస్తారు. ఇవన్నీ ప్రైస్ కట్టింగ్ కోసం అని చెప్పుకోవచ్చు. సో క్వాలిటీ తగ్గితే మాత్రం ప్రైస్ కూడా తగ్గిపోయింది. KTM అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు, నాకు అందుకే KTM అంటే ఇష్టము. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే హాయ్ బ్రో, MT15R Duke 125 బెస్ట్ మైలేజ్ వైజ్ అండ్ లో మెయింటెనెన్స్. లో మెయింటెనెన్స్ చూసుకున్నట్లయితే MT15 అయితే మీకు మెయింటెనెన్స్ తక్కువ అయితే ఉండిద్ది. మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే రెండు కూడా ఈక్వల్గా అయితే ఇస్తాయి, 45 దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. MT15లో మీరు ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక 50 దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇది 125cc కాబట్టి డ్యూక్ 45 kilometers అయితే కన్ఫామ్గా ఇస్తుంది. సో మైలేజ్ అయితే రెండు ఈక్వల్గా ఇచ్చినప్పటికీ మీరు మెయింటెనెన్స్ అడిగారు కాబట్టి MT15 అయితే కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువ ఉండిద్ది, SVHC ఇంజన్ కాబట్టి. ఇది లిక్విడ్ కూల్ DVHC ఇంజన్ కాబట్టి కొద్దిగా మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది. సో నేనైతే మీకు MT15 అయితే సజెస్ట్ చేస్తాను, కొద్దిగా పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది డ్యూక్ 125తో పోలిస్తే. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి భయ్యా డ్యూక్ 200 వర్సెస్ 250 బెటర్ చెప్పు బ్రో. డ్యూక్ 200 డ్యూక్ 250 రెండు కూడా బాగుంటాయి, ఎందుకంటే మీకు ఎక్కువ సీసీ ఎక్కువ పవర్ కావాలనుకుంటే డ్యూక్ 250 తీసుకోండి, మైలేజ్ కావాలనుకుంటే డ్యూక్ 200 తీసుకోండి. సో KTM వెహికల్స్లో మీరు ఏది తీసుకున్నా వాల్యూ ఫర్ మనీ అయితే ఖచ్చితంగా కాదు, కానీ సాటిస్ఫై అయితే అవుతారు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే అన్న 6 feet హైట్ పర్సన్కి లాంగ్ రైడ్కి ఒక బైక్ చెప్పన్నా బిలో 250cc. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏ వెహికల్ అయినా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. డ్యూక్ 250 తీసుకోండి, సో మీరు లాంగ్ రైడ్స్ అయితే హ్యాపీగా అయితే వెళ్ళి రావచ్చు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఒక బైక్ సెలెక్ట్ చేసుకోవడం కష్టం, కానీ మీరు 6 feet ఉన్నారన్నారు కాబట్టి మీరు ఏ వెహికల్ తీసుకున్నా సరే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నేనైతే మాత్రం డ్యూక్ 250 అయితే మీకు సజెస్ట్ చేస్తాను, డబ్బులు పెద్ద మ్యాటర్ కాదు అనుకుంటే, లేదంటే NS 200 అయితే తీసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి బ్రో నేను లాంగ్ రైడ్స్కి KTM RC 200 బెస్టా లేక డ్యూక్ 200 బెస్టా బ్రో ప్లీజ్ అంటే, రెండు కూడా 200cc, రెండు కూడా సేమ్ ఇంజిన్సే, కాకపోతే మీకు రైడింగ్ పొజిషన్ అనేది కొద్దిగా మారిద్ది. ఆర్సీలో మీకు కొద్దిగా ఇట్లా కిందకి బెండ్ అయి నడపాలి, డ్యూక్ 200లో మీరు ఇట్లా నార్మల్గా అయితే కూర్చొని నడుపుతారు. సో ఇక్కడ మీకు షోల్డర్ పెయిన్ రిస్ట్ పెయిన్ రాకుండా ఉండాలనుకుంటే డ్యూక్ 200 అయితే తీసుకోండి, లేదు నాకు అలవాటు నాకు కొద్దిగా స్టైల్గా కావాలి అని అనుకుంటే RC 200 తీసుకోండి, రెండు కూడా సేమే. నేనైతే మాత్రం RC 200 కన్నా డ్యూక్ 200 అయితే సజెస్ట్ చేస్తాను మీకు. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ యాక్సెస్ బెస్టా NS 125 బెస్టా, నువ్వైతే ఏది ప్రిఫర్ చేస్తావు అకార్డింగ్ టు మైలేజ్? మీరు మైలేజ్ కావాలనుకుంటే స్కూటీస్లో మీకు అసలు మైలేజ్ అయితే రాదు, మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఉండిద్ది. NS 125 తీసుకోండి, మీకు కొద్దిగా మైలేజ్ అయితే అందులో బాగానే వస్తుంది, 125cc కాబట్టి మైలేజ్ అయితే మీకు ఖచ్చితంగా అయితే వస్తుంది. సో ఒక 50 kilometers అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి NS 125 అయితే తీసుకోండి. సో ఖచ్చితంగా ఒక 50 kilometers అయితే ఇస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఉండే కొద్దీ మైలేజ్ అయితే తగ్గిపోయింది, పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీకు అంత ఎక్కువ అయితే ఉండదు. స్కూటీస్లో నార్మల్ బైక్స్ ఇచ్చినంత పెర్ఫార్మెన్స్ అయితే స్కూటీస్లో ఎట్టి పరిస్థితిలో ఉండదు, ఎందుకంటే నేను డైలీ యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే బ్రో పెట్రోల్ బైక్ కొనొచ్చా లేదా ఛార్జింగ్ బైక్ కోసం వెయిట్ చేయాలా చెప్పు బ్రో. పెట్రోల్ రేట్ అయితే 103 రూపాయలు అయితే ఉంది, సో ప్రైస్ కొద్దిగా ఎక్కువ కదా 1 లీటరు. సో ఎవరైనా ఛార్జింగ్ వెహికలే కొనుక్కుందాం అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఛార్జింగ్ వెహికల్స్ మీ ఏరియాలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే మీకు పెట్రోల్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి. సో నేనైతే మాత్రం మీకు ఛార్జింగ్ వెహికల్స్ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీదే రన్ అవుతుంది కాబట్టి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే బెస్ట్, ఎందుకంటే పొల్యూషన్ కూడా ఏమీ ఉండదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేప్పటికి బ్రో స్ప్లెండర్లో i3s ఉండిద్ది తీసుకోవాలా లేకపోతే స్ప్లెండర్ వితౌట్ i3s తీసుకోవాలా, వాట్ ఈస్ బెస్ట్ బ్రో? ఖచ్చితంగా i3s టెక్నాలజీ అయితే మంచి టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. మీరు కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఎక్కడైనా సరే మీరు ఒక 10 సెకండ్స్ బైక్ ఆపితే ఖచ్చితంగా ఇంజిన్ అయితే ఆగిపోయింది అక్కడ కొద్దిగా ఫ్యూయల్ సేవ్ అయిదని చెప్పుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు క్లచ్ మూసినట్లయితే మళ్ళీ ఇంజిన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఒక కొత్త టెక్నాలజీ హీరో వాళ్ళు డెవలప్ చేశారు కాబట్టి ఆ వెహికల్ అయితే తీసుకోండి ఎప్పుడు అప్డేటెడ్గా అయితే ఉండాలి మనము నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే MT15 వర్సెస్ NS 200 వర్సెస్ Apache 200 4V which one is best in all aspects అన్ని ఆస్పెక్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే అపాచీ బెస్ట్ అన్నిట్లో మీకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి లేదు MT15 వర్సెస్ NS 200 ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మైలేజ్ కావాలనుకుంటే MT15 అయితే సెలెక్ట్ చేసుకోండి లుక్స్ కూడా బాగుంటాయి అపాచీలో మీకు అంత లుక్స్ ఉండవు లుక్స్ కావాలనుకుంటే MT15 అన్ని ఆస్పెక్ట్స్లో బాగుండాలి అని అనుకుంటే అపాచీ ఎక్కువ పవర్ అండ్ టార్క్ ఉండాలి అని అనుకుంటే మాత్రం NS 200 సో 3-3కి సంబంధించిన కేటగిరీ అన్ని ఆస్పెక్ట్స్లో అడుగుతున్నారు కాబట్టి అపాచీ తీసుకోండి నాకు లుక్స్ కావాలనుకుంటే MT15 నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే బ్రో అదర్ కంట్రీ బైక్స్ ఇండియాకి తెప్పించుకోవచ్చా ఖచ్చితంగా తెప్పించుకోవచ్చు మనకి ట్రాంప్ ఒకటి కవాసకి ఇవన్నీ మనకి రెడీగా అయితే ఏమి ఉండవు షోరూమ్స్లో కొన్ని ఉంటాయి కొన్ని కావాలనుకుంటే మనం అదర్ కంట్రీస్ నుంచి తెప్పించుకోవాలి వాళ్ళు ఆర్డర్ చేస్తారు సో అప్పుడు మీరు ఈ మధ్య చాలా వీడియోస్ చూసే ఉంటారు అన్బాక్సింగ్ అని చెప్పేసి వెహికల్స్ని బైక్స్ అన్బాక్సింగ్ చేస్తారు కదా సో అవి మనం ఆర్డర్ చేసుకుంటే 1 month కానీ 2 months కానీ అవైలబిలిటీని బట్టి అవి ఇక్కడికైతే వస్తాయి ఇండియాకి సో XSR 155 అయితే మన ఇండియాకి తెప్పించుకోవచ్చు కాకపోతే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అయింది 1 lakh దాకా అవుతుంది కస్టమ్ ఛార్జెస్ అవన్నీ మనం పే చేసుకుంటే వస్తుంది ఇంకా కాస్ట్ నార్మల్ కాస్ట్ అయితే 1,50,000 ఉందనుకోండి కస్టమ్ ఛార్జెస్ ఒక 1 lakh ఉందనుకోండి 2,50,000 rupees పెట్టి మీరు XSR 155 తెప్పించుకోవడం కన్నా అదే మనీతో మీరు ఇక్కడ డ్యూక్ అయితే కొనుక్కోవచ్చు సో అందుకే ఎవరు తెప్పించుకోరు ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే చేస్తాను ఎలా తెప్పించుకోవాలి ఏంటి అనేది చాలామంది డ్యూక్ 125 ఇంటర్నేషనల్ వేరియంట్ ఉంది కదా దాని గురించి అయితే అడుగుతున్నారు సో నేను ఒకసారి వెళ్ళి ప్రాసెస్ ఏంటో కనుక్కుంటాను అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే బెస్ట్ బైక్ వాట్ యూ చూస్ ఇన్ మిడిల్ ఆఫ్ 1.5 to 2 lakhs Pulsar 150 బెస్ట్ ఎందుకంటే ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండదు సింగిల్ సీటు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేకు మీకు మెయింటెనెన్స్ అయితే ఉండదు జస్ట్ నార్మల్గా పెట్రోల్ కొట్టించుకొని యూజ్ చేసుకోవటమే లేదు కొంచెం పికప్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే NS 200 అది లిక్విడ్ కూల్ ఇంజిన్ ఉండేది అన్నింటిలో నేనైతే ఈ రెండు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను సో 2 lakhs లోపు కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టుకునే మాట అయితే మాత్రం డ్యూక్ 200 అయితే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ లాస్ట్ Q&A వీడియోలో నేను పిక్ చేసిన కొన్ని కామెంట్స్ అయితే చాలామందికి నేను రిప్లై అయితే ఇవ్వలేదు సో మీలో ఎవరైనా ఇంకా రిప్లై రాకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి నేను వాటిలో కొన్ని కామెంట్స్ని పిక్ చేసి నెక్స్ట్ Q&Aలో మీకు ఆన్సర్ చేస్తాను మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అక్కడ నాకు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నేను వీడియో పెట్టిన వెంటనే